క్రైస్త లాడ్ ప్రభు ఆయన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హొస్సన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ఈ దినమంతయు విశేషమైన కృప ఆశీర్వాదం నా ప్రభు మీకు దయచేయునుగాక ప్రియల మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ అనుదిన కృప ప్రారంభించి మూడు సంవత్సరాలు సంపూర్తి అయి నాలుగో సంవత్సరంలోనికి మనం వచ్చాము ఈ మూడు సంవత్సరాలు ఆయన సమృద్ధి అయిన బలమైన ఆహారం చేత ప్రభు మనల్ని పోషిస్తూ వచ్చాడు నిజంగానే అది అనుదిన కృప అనుదినము కృప అంటే ప్రతి దినమునకు కావలసిన కృప ఈ వాక్య సందేశాల ద్వారా మనం అనుభవిస్తూ వచ్చాము ఈరోజు సాయంకాలం ఏడు గంటలకి లైవ్ కార్యక్రమం ఉంటుంది మీరు మనకు యూట్యూబ్ ఛానల్లో గనకైతే పాస్టర్ రమేష్ హోసన మినిస్ట్రీస్ అని యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి అందులో ఈరోజు ఏడు గంటలకి సాయంకాలం ఏడు గంటలకి లైవ్ కార్యక్రమం వస్తుంది అలాగే హొసనా మినిస్ట్రీస్ విజయవాడ అనే ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కనుక తప్పనిసరిగా ఈరోజు సాయంకాలం ఏడు గంటలకి లైవ్ కార్యక్రమంలో మీరు పాల్పొందాలని ఆశిస్తున్నాను మీరు పంపిన విషయస్ని కూడా మరి ఈ కార్యక్రమంలోనే టెలికాస్ట్ చేయడం జరుగుతుంది అనేక మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుంటూ వచ్చారు చాలా సంతోషం ఇవన్నీ మనం ఈరోజు సాయంకాలం ఏడు గంటలకి వీక్షిద్దాం ప్రభు మనం దీవించి ఆశీర్వదించిన గాక పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట చక్కటి మాట నేను చదువుతానండి యశయ గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుతున్నాను నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ ఒక శుద్ధీకరణ మనం చూస్తున్నామండి ఎందుకంటే ఆ పైవాక్యాల్లో మనం గమనించినప్పుడు ఆయనకు తిరుగుబాటు స్వభావం చేసిన వారమై ఆయనకు లోబడని వారమై మనం చెడిపోయాము పడిపోయాము అందున బట్టి ఆయన వెద అనే విషయాల్ని ఈ మొదటి అధ్యాయంలోనే పే మాటలు మనం చదువుతూ వచ్చాము అయితే ఈ ఇరవై ఐదవ వాక్యంలో చక్కటి మాట ఏంటంటే నేను నా హస్తము నీ మీద పెట్టి స్తోత్రం కలుగునుగాక చాలాసార్లు ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది వస్తారండి వాళ్ళు అనే మాట ఏంటంటే అయ్యయ్యా నెత్తి మీద కొంచెం చేయబెట్టి ప్రార్థన చేయండి అట్లా అంటుంటారండి సరేలేండి నేను ప్రార్థనలో పెడతా లేండి అట్లా అంటే ఊరుకోరండి వచ్చి ముందు నిన్ను కా కాదులేండి కొంచెం చేపట్టి ప్రార్థన చేయండి నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేయండి బాబు అట్లా అంటుంటారు ఎందుకంటే ఆ హస్తం నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క భావన ఏంటి అని అంటే దేవుని హస్తముగా భావించి మాకు మేలు జరుగుతుంది మాకు ఆశీర్వాదం కలుగుతుంది మాలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి చీకటి శక్తులు ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి అని వాళ్ళ యొక్క విశ్వాసం వాస్తవమే తప్పేమీ కాదు అయితే ఒక దైవ సావుకుని హస్తం మన నెత్తి మీద పెట్టుకోవాలని మన నెత్తి మీద ఉంచాలని మనం అంతాశిస్తే మన సర్వశక్తి కలిగిన దేవుడే ఆయన బలమైన హస్తాన్ని మన మీద ఉంచినప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ఎలాంటి మార్పు కలుగుతుంది ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతామనేది ఈ వాక్యంలో మనం చూస్తామండి సాక్షాత్తు ప్రభువే చెప్తున్నాడు నా హస్తము నీ మీద పెట్టి అప్పుడేం జరుగుతుంది అని అంటే ఈ వాక్యంలో మనం చూడండి క్షారము వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మొదటిగా క్షారము వేసి ఇది దేనికి సూచన అంటే స్వభావాన్ని మారుస్తుందండి చదువుకునే పిల్లలకు తెలుస్తుంటుంది ఆమ్లాలు క్షారాలు అని ఉంటాయి ఈ క్షారము యొక్క గుణం ఏంటి అని అంటే దాని రంగు అంటే దేని దేని మీద అయితే దీన్ని వేస్తామో దానికి రంగు మారుతుంది స్వభావం మారుతుంది నీలి నిట్మ కాగితం మీద ఈ యొక్క క్షారాన్ని గనక వేస్తే అది రంగు మారిపోతుందండి అది మన హృదయములో గనక ఆయన వేస్తే మన హృదయం యొక్క స్వభావం మారిపోతుందండి అంటే ఒక మార్పు స్వభావంలో మార్పు గుణాలలో మార్పు నడవడికలో మార్పు మాటలో మార్పు ప్రవర్తనలో మార్పు జీవిత విధానంలో మార్పు నా ప్రియమైన దేవుని బిడలారా గత జీవితానికి ఇదిగో ఈనాడు బ్రతికే బ్రతుకుకి ఒక వ్యత్యాసం కలిగేటట్లు దేవజన్ లేసన్ గారు ఓ పాట బాగా పాడుతుండేవాళ్ళు మీ అందరికి బాగా తెలిసిన సంగతే సుగుణాల సంపన్నుడ నోరారా పాడేవాళ్ళు ఆయన వేదిక మీద ఆ పాట పాడాడంటే పరవశించిపోయేవాళ్ళు ఆ పాటలో ఆయన మనసార పలికే పాట ఏంటంటే ఏసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారింది అని ఆయన నోరార పాడేవాళ్ళండి మరి అంతకుముందు బ్రతుకు కాదా బ్రతుకేమో కానీ అది బ్రతుకులాగా లేదయ్యా జీవించుచున్నాను కానీ జీవించినట్టుగా లెక్క కాదయ్యా నేను మృతుడనే కానీ నిన్ను నమ్మిన తర్వాత నా బ్రతుకు అంటే ఏంటో నాకు అర్థమైంది బ్రతుకు బ్రతుకుగా మారింది బ్రతుకుకు అర్థం దొరికింది నిజమే ఆయన హస్తం మన మీద పెడితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఒక మార్పు మనలో ఒక పెను మార్పు సంభవిస్తుంది ఆ మార్పుని మనం గుర్తించగలుగుతాము మనలో ఒక స్వాభావికమైన గుణగణాలలో ఒక మార్పుని ప్రజలు చూడగలుగుతారు ఆయన హస్తం మన మీద పెట్టినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది భక్తిగా బ్రతకాలని మార్పు కలిగి బ్రతకాలని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారండి ఆ ప్రయత్నాలలో విఫలమై నాలుగు రోజులే కనబడతారు ఆ తర్వాత ఆ ప్రయత్నాలలో విఫలమైపోయి మరలా యథా అదే పాత సొక్క ఆ సొక్కలో చుట్టు మొక్క జీవితం అంతా ఇలాగే కొనసాగిపోతుంటుంది ఇక తాగనండి అట్లా అంటాడు ఎన్ని రోజులు పది రోజులే ఇలా నేను ఇంకా ప్రవర్తించనండి నేను గుట్టగా ఉంటానండి నేను మారిపోయానండి అట్లా అంటానండి ఎన్ని రోజులు ఒక రెండు మూడు నెలలే ఎందుకంటే అది వాళ్ళ శక్తి మీద ఏదో మార్పు రావాలని కోరుకోవడమే కానీ సర్వశక్తి కలిగిన దేవుడు హస్త నిక్షేపణ నాకు కావాలి ఆయన హస్తం నా మీద పెట్టబడాలి అని ఆశించలేదు ఆయన గనక మన నెత్తి మీద మన మీద చేయి పెడితే మనలో మార్పు చీకటికి వెలుగుకున్నంత మార్పు నాకు చాలామంది తెలుసండి కుటుంబాలని చిన్న భిన్నాలు చేసుకొని కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకొని కుటుంబంలో నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక అల్లాడిపోయిన ప్రజలు ప్రభుని ఎరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని స్వర్గసీమగా మార్చుకున్న కుటుంబాలు ఎన్నో కుటుంబాలు నాకు తెలుసండి ఆ ఇంటి యజమానుడు ఇంటికి వస్తున్నాడంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి నెమ్మది ఉండదు భార్యకు సంతోషం ఉండదు ఈ సత్యనుడు ఎప్పుడు అవుతాడరా బాబు అనుకునేవాళ్ళట కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత తన బిడ్డలకు తండ్రిగా మార్చబడ్డాడు భార్యకు భర్తగా మార్చబడ్డాడు ఆ కుటుంబానికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దబడ్డాడు ఆ కుటుంబం ఈనాడు స్వర్గసీమ అని చెప్పుకోవడానికి సందేహమేమీ కూడా లేదు ఈ పెనుమార్పుని చూర్ణాలు లేకపోతే ఇంగ్లీష్ మందులు లేకపోతే మరొకటి మంతనాలు కంతనాలు తాగితలు ఇలా వాటి వలన కాదండి హృదయంలో ఒక పెనుమార్పును తీసుకొని వచ్చి మనల్ని ఒక వింతైన ధోరణిలో నడిపించగలిగిన శక్తిగల దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైన యేసు ఆయన మతాలు మార్చడు మనిషి మనస్సును మారుస్తాడు కులాలు మార్చడు కుళ్ళిపోయిన మనిషి బ్రతుకును సరిచేస్తాడు సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా నడిపిస్తాడు మనిషిని మనిషిగా బ్రతకమని బోధిస్తాడు కులం లేదు మతం లేదు క్రైస్తవ్యంలో మమకారం ఉంది మనిషిని మనిషిగా చూడగలిగిన దృష్టి ఉంది క్రైస్తవ్యంలో నా ప్రియమైన సహోదరులారా ఆయన హస్తం మన మీద పెట్టి క్షారము వేస్తాడట అంత మాత్రమే కాదు రెండవది ఏంటంటే నీ మస్తును నిర్మూలము చేసి స్తోత్రం కలుగును గాక ఇక్కడ చూడండి మనలో ఉన్న మస్తు మనకు తెలియకపోవచ్చు ఇప్పుడు ఈ వెలుతురులో నేను ఉన్నానండి దీనికంటే ఇంకా ఎక్కువ వెలుతురు లైట్లు తీసుకొని వచ్చి పెడితే అప్పుడు నేను ఎంత చీకట్లో ఉన్నదో నాకు తెలుస్తుందండి ఇంతవరకు ఏమనుకుంటాను అమ్మో చాలా వెలుగులో ఉన్నాను నేను చాలా వెలుతురులో ఉన్నాను అని అనుకుంటాను కానీ దీనికంటే బ్రైట్ లైట్ దీనికంటే పెద్ద లైట్లు పెట్టినప్పుడు ఇంత చీకట్లో ఉన్నానా అనిపిస్తుంది దానికంటే పెద్ద లైట్లు పెట్టినప్పుడు అప్పుడు ఇంకా ఐబాబు ఇంకా చీకట్లో ఉన్నానా అనిపిస్తుంది అలాగే మన నీతిని మనం ఆధారం చేసుకుని మన యథార్థతను మనం ఆధారం చేసుకుని నేనేంటి నీతిమంతుడిని ప్రార్థన చేస్తున్నాను పాటలు పాడుతున్నాను కానికేస్తున్నాను కోటలు పెట్టిస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను సరేంద్రాలు కట్టిస్తున్నాను సత్రాలు కట్టిస్తున్నాను పేదవాళ్ళకి పంచి పెడుతున్నాను దగ్గర దోషేసుకుంటున్నాను మరి ఇన్ని నీతి కార్యాలు చేసిన తర్వాత నేను నీతిమంతుడిని కాకుండా ఎట్టబోతానేంటి అట్లా అనుకుంటుంటామండి కానీ మనం ఎంత మస్సులో ఉన్నామో ఎంత మురికిలో ఉన్నామో మన అతితేంద్రియం ఎంతగా దేవునికి ఆయస్కరముగా ఆయన చూడలేదన్నట్లుగా ఉందో మనం గ్రహించలేమండి అందుకే ఆయన హస్తం మన మీద పెట్టి క్షారము వేసి మనలో ఉన్న ఆ మస్టుని నిర్మూలం చేస్తాడట మస్టుని మురికి లోకంలో ఉన్నటువంటి మురికి స్వనీతి కంపు దుర్నీతి కంపు తొలగిస్తాడు ఆ మస్టుని శాస్త్రులు పరిచయలు ఒక రోజున ఆయన దగ్గరకు చెమ పొగిడేశారండి వైభవైన అద్భుతాలు చేస్తున్నావు మహత్కారాలు చేస్తున్నామండి అసలు దైవకుమ అట్లాగా పొగుడుతుంటే ఆయన అన్నాడు ఒకటే మాట ఏంటి సంగతి ఆ ఏం లేదు అద్భుతాలు ప్రభువారిని చూసి ఏమంటాటైన మాట అండి వేషధారులైన శాస్త్రులు పరిచేయులారా పాత్రను మీరు పై పైన కడుగుతారేంటి అంతరంగంగా చూస్తే అంతరంగంలో అతిథేంద్రియం మస్తు మీరు నోరు తెరిస్తే మీ గొంతుక కింద సర్పానుకున్నటువంటి విషపు విషము సున్నం కొట్టిన సమాధుల్లాగున్నారు మీరు పైకి సున్నం కొట్టి తెల్లగా కనబడుతున్నారు కానీ అంతరంగం కుళ్ళిపోయి ఉంది అంతరంగం అతితేంద్రియంతో నింపబడి కప్పు కొడుతుంటే మీరు పైపైన సున్నాను కొడతారేంటి అన్నాడు నా ప్రియమైన సహోదరులారు ఆలోచించండి అంతరంగికంగా దాచబడి ఉన్న మస్సుని అంతరంగికంగా ఉన్న ఆ పాప స్వభావాన్ని ఆయన తొలగిస్తాడట మనకు ఒక పరిశుద్ధతను ప్రసాదిస్తాడు నిజమే యేసు దగ్గరకు వస్తే యేసు ఇల్లు కట్టిస్తాడని కాదు తోటలు వేసిస్తాడు లేకపోతే ఆయన మిద్దిలు కట్టిస్తాడు మనం అద్దెకే మార్చేసుకుందాం అని కాదు ఆయన మిద్ది కట్టిస్తే నువ్వు అద్దెకు మార్చుకుంటాను ఆ ప్రభు దగ్గరకు రావాల్సింది లేకపోతే పిల్లలకి మంచి స్కూల్స్ కావాలి హాస్పిటల్స్ కావాలి లేకపోతే ప్రభు నమ్ముకుంటే మన అప్పులని కట్టేస్తారట వీటి కొరక ప్రభు దగ్గరకు రావాల్సింది మనం కాదు 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 పరిశుద్ధత కొరకు ప్రభు దగ్గరకు రావాలి ఈ శరీర సంబంధమైన ఆలోచనలు శరీర సంబంధమైన ఆశలు శరీర సంబంధమైనటువంటి కోర్కెలు తీర్చుకొని ఏదో గొప్ప వాళ్ళగా ఉన్నతమైన పీట మీద మనం నిలబడడానికి కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధతను లోకానికి చూపెట్టగలిగిన సాధనాలుగా మనం ఉండడానికి మార్గం ఒకటే దిక్కు ఒకటే అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క జీవిత విధానం ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక మనం పరిశుద్ధంగా బ్రతకమని చెప్తాడు ఆయన యొక్క పరిశుద్ధతను మనకు ప్రసాదిస్తాడు పరిశుద్ధంగా మనల్ని నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైనస్ గనుక నా ప్రేమైన సహోదరులారా ఆయన యొక్క పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి ఆయన హస్తం మన మీద పెట్టి క్షారము వేసి మనలో ఉన్న మస్టునంత తీసేస్తాడట అంత మాత్రమే కాదు చివరికి మరొక మాట కూడా మనం చదివితే నీలో కలిపిన తగరమంతయు వేసేదను చూసారండి మనలో కలిపిన తగరం కల్తీ అంత కల్తీ భక్తి కల్తీ భక్తి అండి తగరాన్ని దేంట్లో కలుపుతారు మనకు తెలుసు కదండి ఏదైనా కనుక ఒక వస్తువు చేయమని కంసాల యొద్దుకు వెళితే బంగారు వెండి వస్తువులు చేసేటప్పుడు వేస్తారు కొంచెం తగరం దెబ్బతో బొరు మనకు మాత్రం తడుసో పడవు కల్తీ అండి ఈరోజు భక్తిలో కూడా కల్తీ కనిపిస్తుందండి ఆదివారం చర్చిలో కనబడతారు సోమవారం నుంచి హాల్లో కనబడతారు ఏ హాలు అని నన్ను అడగొద్దు వాళ్ళకి తెలిసిన హాళ్ళు చాలా ఉన్నాయి ఆదివారం మాత్రమే నీతిగా కనిపిస్తారు భక్తిగా కనిపిస్తారు ఆ తర్వాత సాదాసీదా కల్తీ నా ప్రియమైన సహోదరులరా ఇలాంటి కల్తీ భక్తిని ఇలాంటి కల్తీ మనస్తత్వాన్ని ఆయన తొలగించేస్తాడు యథార్థతను నేర్పిస్తాడు ఉన్నది ఉన్నట్లుగా బ్రతికే విధానం నేర్పిస్తాడు మన పిత్రులు పాడుతున్న పాటలు ఎంతో మాధుర్యమైనవి ఉన్న పాటున వచ్చు నీ నీపాద సన్నిధి కో రక్ష మన పితరులు పరిశుద్ధులు రాసిన పాటలండి అయ్యా ఉన్న జీవితాన్ని ఇంట్లో పెట్టి పెట్టి ఇనపెట్లు తొక్కుపెట్టి పెట్టి క్రైస్తవుని యొక్క జీవితాన్ని ధరించుకొని చర్చికి వచ్చేసి అక్కడ కనబడి మరలా వచ్చి మరలా ఈ జీవితాన్ని తీసి అట్టి పెట్టి మరలా ఇనపెట్లు తొక్కు పెట్టి మరలా లోకపు జీవితాన్ని తగిలించుకొని మరలా సోమవారం నుంచి బ్రతకడం అట్లా కాదయ్యా ఇప్పుడు నేను ఎలాగైతే ఉన్నానో నేను ఎలాంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నాను ఎలాంటి బ్రతుకునైతే బ్రతుకుతున్నానో అలాగే వస్తున్నాను నీ దగ్గరికి నన్ను చేర్చుకొని నన్ను సరిచేసి నన్ను సరిదిద్దామని కోరుకుని నా ప్రార్థన నా ప్రియమైన దేవుని బిడ్డదారా ఆ కల్తీ అనే ఆ యొక్క యథార్థత లేని జీవితాన్ని ఆయన హస్తం పెట్టి మన మీద తొలగిస్తాడు తొలగిస్తాడండి మనము చరిత్రలో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో ఖండించాడు సిమోని యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆమె వచ్చి ప్రభు పాదాలు తడుపుతుంది కాడ కాళ్ళని అవి కన్నీళ్లతో యేసు ప్రభునే ఇంట్లో చేర్చుకుని యేసు ప్రభు మీద అంత మొక్కువ చూపించిన వాళ్లే సణుక్కున్నారండి మరొకసారి ఆమె అత్తర తీసుకుని ఆయన పాదాల మీద పోసే ఆయన తల మీద పోసేస్తున్నప్పుడు అందరూ ఏమన్నారు తెలుసండి అయ్యరే ఇవి అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారా అట్లా అంటే ఆయనతోనే ఉన్న భిన్న స్వభావాలండి ఆయనతోనే తిరుగుతూ ఆయనతోనే ఉన్న ద్వంద్వ స్వభావాలండి రెండు తలపులండి ప్రభు గద్దించాడు ఉంటే మీరు ఎట్టైనా ఉండండి లేదా అట్టైనా ఉండండి ఇదేంటిది ఈ కల్తీ ఏంటి నా ప్రియమైన సహోదరులరా ఆయన హస్తం మన మీద పెట్టబడినప్పుడు మన జీవితం మార్చబడుతుంది యథార్థ జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించుగాక ఆమెన్ ఆమెన్ తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి మీకు వందనాలు మీ హస్తం మా మీద పెట్టండి నైనా క్షారము వేయండి కలిపిన తగర మంత్రి తీసివేయండి మస్టుని నిర్మూలము చేయండి మీకు కలిగిన పరిశుద్ధతని మాలో మీరు రూపుదిద్దండి దానికి మేము నిన్నవేళ్ళ అంగీకరిస్తూ మమ్మల్ని మీ పాద సన్నిధికి అప్పగించుకుంటూ ఏసున్న మమ్మల్ని ప్రార్థించి వాడు కొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు సాయంకాలం ఏడు గంటలకి లైవ్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వీక్షించండి యూట్యూబ్ ఛానల్లోనైతే పాస్టర్ రమేష్ హోసన మినిస్ట్రీస్ అనే ఛానల్లో మీరు చూడవచ్చు లేకపోతే హోసన మినిస్ట్రీస్ విజయవాడ అనే ఛానల్లోనైనా చూడొచ్చు ఫేస్బుక్లో అయితే అనుదిన కృప అని టైప్ చేయండి అలాగే ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ అనే పేజీని లైక్ చేయండి తప్పనిసరిగా వీటిలో మీరు ఈ కార్యక్రమాలు చూడగలుగుతారు ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక